ప్రభుత్వం ఇటీవల మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాది తెలంగాణ స్టేట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఆటో యూనియన్, భారత్ ఆటో యూనియన్. మాకు బస్సులు ఆడోళ్లకు బస్సులలో ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు ఆటో వాళ్లకు ఎలాంటి ఉపాధి కలగడం లేదు. మాకు డబ్బులు కూడా వాళ్ళు ఎక్కితేనే మాకు డబ్బులు వస్తాయి, వాళ్ళు కూడా ఎక్కడం లేదు. ఇక్కడ నిర్మల్ బస్టాండ్ నుంచి మంజులకు పోవడానికి కూడా వాళ్ళు బస్సులు ఎక్కడానికి జరుగుతుంది. మాకు అచ్చే 15 రూపాయలు కూడా మాకు ఇళ్ళకి వస్తలేవు. కూరలు ఇవ్వకపోవడం వల్ల కూడా కూరలు ఉండడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, పాల బ్యాగ్ డబ్బులు లేవు. ప్రతి ఒక్క దానికి మాకు ఇబ్బంది కలుగుతున్నది. ఇలానే రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎలా ఉత్తర్వాదం చేసిందో మా ఆటో వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేయాలని మా ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం.